పాయకరావుపేట పట్టణంలోని లేఅవుట్లో పంచాయతీ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం డీఎల్పీఓ ఆర్ శిరీషారాణి తెలిపారు. జిల్లా పంచాయతీ అధికార ఆదేశాల మేరకు పాయకరావుపేట పంచాయతీలు విచారణ నిర్వహించారు. పాయకరావుపేట పంచాయతీ అధికారిక పనిచేస్తున్న మల్ల సత్యప్రసాద్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, పంచాయతీ సమావేశాలకు సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపణలపై డీఎల్పీఓ ఆర్ శిరీషారాణి విచారణ నిర్వహించారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అంతకుముందు పట్టణానికి చెందిన దళిత నాయకులు నెలపర్తి నాగరాజు, ముక్కుడుపల్లి నాగరాజు, దుర్గాప్రసాద్ తదితరులు డీఎల్పీఓను కలిసి పట్టణంలో లేఅవుట్లో పంచాయతీ స్థలాలు గుర్తించి వాటిల్లో బోట్లు ఏర్పాటు చేయాలని, ఆక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమించుకొని చేస్తున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని వినతిపత్రం అందజేశారు. అలాగే పట్టణంలోని లేఅవుట్లలో పంచాయతీ స్థలాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, కోర్టులు పంచాయతీకి అనుకూలంగా వచ్చిన పంచాయతీ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, పంచాయతీ స్థలాల పరిరక్షణకు కమిటీ వేయాలని ఉప సర్పంచ్ భర్త జగతా శ్రీను, వార్డు సభ్యులు దనిశెట్టి మహేష్, దాసరి శ్రీనివాస్, ఎంఎస్ఎన్ మూర్తి తదితరులు డీఎల్పీఓకి వినతిపత్రం అందజేశారు. అనంతరం పట్టణంలోని లేఅవుట్లను అందులో పంచాయతీ స్థలాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గారా ప్రసాద్, ఈఓ పిఆర్డి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాయకరావుపేట గ్రామ పంచాయతీకి సంబంధించి డిపిఓ గారి దగ్గర నుంచి ఒక లెటర్ రావడం జరిగిందండి. ఈఓ గారు సక్రమంగా ఉద్యోగానికి రావట్లేదని, అలాగే తీర్మానము అవి అంటే మీటింగ్స్ అవి కండక్ట్ చేయట్లేదని, మేడం గారు విజిట్కి వచ్చినప్పుడు వార్డ్ మెంబర్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు వచ్చింది లెటరు. దాని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి దాని మీద నివేదిక ఇవ్వమని చెప్పారు. సో ఆ నిమిత్తమే ఈరోజు రావడం జరిగిందండి. వచ్చిన అది సంబంధించి కొన్ని అంటే పంచాయతీ స్థలాల్లోనే అనాథరైజ్డ్గా లేఅవుట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని దళిత నాయకులు కొంతమంది వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగిందండి. దీని నిమిత్తం మొత్తం అంతా రికార్డ్ అంతా తీసుకుని వెరిఫై చేసి రిపోర్ట్ డిపిఓ గారికి సబ్మిట్ చేస్తామండి. చూస్తా అండి, అంటే టైం బట్టి ఇక్కడ ఈ కంప్లైంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత టైం ఉంటే వెళ్తాం. పంచాయతీ సైట్ గవర్నమెంట్ అదే కోర్టులో గెలుచుకున్న తర్వాత కూడా మీరు ఎందుకు దాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు మేడం? అంటే పంచాయతీ సైట్ అంటే మీ పంచాయతీ సైట్ని కొంతమంది ఆక్యుపై చేసుకున్నారు, దాని మీద కోర్టు మీద వెళ్ళిన తర్వాత కోర్టులో మీరు గెలుచుకున్నారు, ఆ సైట్ని మేడం మీరు ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోతారు? పంచాయతీ కంపల్సరీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి. అది ఏంటి అన్నది ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీతో డీటెయిల్డ్గా చెప్పడానికి అవుతుంది. ఓకే, సమావేశం అన్నది అందులో రాసి పంపించేస్తారు. అందులో ఎజెండా ఐటమ్స్ ఉంటాయి కదా, 10-15 అంశాలు ఉంటాయి కదా, వాటి అన్నింటినీ పెడుతూ వాళ్ళు సైన్ చేసి పంపిస్తారు. దాన్ని మీరు ఎజెండాని తీసుకోవడంలో తప్పేమీ లేదు. మీరు చేసుకుంటే